కురుతర తత్వాభ్యాసుల సరసను జరించి జ్ఞాన సంపద నీచుండరయులే. ఉరుతర తత్వాభ్యాసుల సరసను జరించి జ్ఞాన సంపద నీచుండరయులే. పేలకు పుష్పపు పరిమళము ఏమి పనికి వచ్చు పవన కుమారా. తలలోయుండు పేలకు పూల వాసన ఏ విధముగా పనికిరాదో నీచుడు జ్ఞాని సమీపమున నుండినను తెలివిని పొందజాలడు స్వామి. హీనులతావున పెన్నిధులే నవ విధములగుచు, హీనులతావున పెన్నిధులే నవ విధములగుచు, లభించిన దానం మానవులకేమిలాభము, స్వానస్థన్యంబురుచియే పవన కుమారా. నీచుల వద్ద నవనిధులున్నను మానవులకు లాభము లేదు, కుక్కపాలు త్రాగుడకు పనికివచ్చు నా స్వామి. భగవద్వేషునకెప్పుడు దిగమృంగద పెట్టరాదు తిండి నీళ్ళు. భగవద్వేషునకెప్పుడు దిగమృంగద పెట్టరాదు తిండి నీళ్ళు. పొగరెక్కి కరచు సర్పము పగచే క్షీరం పుత్రాగి పవన కుమారా. పరమాత్ముని ద్వేషించు వానికి ఎప్పుడు కూడా తిండిని నీళ్లను పెట్టరాదు. పాము పాలుత్రాగి పొగరెక్కి పగచేత కాటు వేయక విడువదు ప్రభు. హరినామోచ్చారణ చే దురితము కొండంత ఏన తొలగి నసించున్. హరినామోచ్చారణ చే దురితము కొండంత ఏన తొలగి నసించున్. గిరియంత దూది అయినను బరువే అగ్నికిన్ కాల్చ పవన కుమారా. శ్రీహరి యొక్క పేరును స్మరించుట చేత పాపములు కొండంతైనను నాశనమందును. అది ఎట్లనా, కొండంత దూది అయినను కాల్చడానికి అగ్నికి భారము కాదు దేవా. తలమిరిగి వాసముండగ వలెనందురు నీటి పరులు వాస్తవమేగా. వెలనాతుక గృహములలో పలసతులెట్టుందురయ్యా పవన కుమారా. నీతివంతులు మంచి స్థలముల గుర్తించి నివసింతురు, పతివ్రత స్త్రీలు వేశ్యల ఇండలో వాసము చేయజాలరు స్వామి.
తొలి జన్మంబున చేసిన కలుషంబుల ఫలితమిప్పుడు కష్టంబుగనే కలుగును. జిల్లెడు చెట్టుకు ఫలించునే ద్రాక్ష పండు పవన కుమార. పూర్వజన్మమందు చేసిన పాపముల ఫలితము కష్టముగానే ఉండును. జిల్లెడు చెట్టుకు ద్రాక్ష పండ్లు ఫలించునా స్వామి. ఓరుపుతో క్రోధాత్ముని మారుపసాధ్యంబు శాంతమనుజులకెల్లన్ క్షీరము కాగుచు పొంగిన వారింపరే నీరు పోసి పవన కుమారా. ఓ పవన కుమారా, ఓర్పుతోనూ శాంతముతోనూ కోపిష్టిని శాంతము చేయవచ్చును. అది ఎట్లనినా కాగిన పాలు పొంగుచుండగా చల్లని నీరు పోసిన పొంగు తగ్గును స్వామి. కించిత్తు సుఖము కాదే ఎంచక భూలోక సుఖములెంతేయైనన్ కొంచము సౌఖ్యము కాదే వాంచుట పుండుగేరి పవన కుమారా. ఎంత కలిగినను ప్రపంచ సుఖము కొంచెమే కదా స్వామి. పుండ్లను గీరిన కొంచెపు సేపు మాత్రమే సుఖమగ్గును. నోరును తెరవక కూర్చొను వారలే సన్మార్గులనుట పాడియే తటిని నీరములో మడుగుండును పారక నిలుచుండు చోట పవన కుమారా. నోరు తెలవక ఊరకనే కూర్చున్న వారిని చూచి మంచివారనుట సరికాదు. నదిలో నీరు పారక నిలుచుండు చోట లోతైన మడుగులుండును. ఇది నిజము దేవా. మహిమను పొగడగ నావసమే సద్గురువరా నాగేంద్ర గురు పావనమూర్తి మారుతే భావి బ్రహ్మా నుతులివే పవన కుమారా. శిరోమణి, నీ మహిమను నుతింప నాకు సాధ్యము కాదు స్వామి. గురుదేవ, ఆదిశేషులకు గురువైతివి, పవిత్ర స్వరూప మారుతి, భవిష్యత్ బ్రహ్మ ఆంజనేయ, నీకివే నా నమస్సులు. వరుస హనుమంతుడు రుకాధరుండు మధ్వమునిగా అవతారంబులతో హరిపదము కొల్చినాడవు
వరజీవోత్తమ మహాత్మా పవన కుమార. వాయుదేవుని అవతారము క్రమముగా హనుమంతుడు, భీముడు, మధ్వాచార్యులుగా చెప్పబడినది. జీవోత్తముడైన వాయుదేవుడు శ్రీ విష్ణువును క్రమముగా పిలిచినాడు. నీవే మహానుభావుడవు దేవా. భూరుహరహితారణ్యము దారిద్ర్య విశేష బాధ తగిలిన సఖుడున్ పారకయుండెడినది భూభారముగాక మరి ఏమీ పవన కుమార. చెట్లు లేని అడవి, మిక్కిలి బీదరికము కలిగిన స్నేహితుడు, ప్రవహింసకయుండు నది భూదేవికి బరువుగాక మరేమి స్వామి. అప్పును చేయుట మనుజుని ముప్పున కని తెలిసి కూడా మునుగుదురిలలా నిప్పును త్రొక్కినచో అప్పప్పాయని బాధపడును పవన కుమార. అప్పు మనుష్యునకు ఆపద కలిగించునని తెలిసి కూడా అందులో మునిగిపోవచ్చున్నారు. అగ్నిని తెలిసి త్రొక్కినా తెలియక త్రొక్కినా కాల్చక మానదు దేవా. నీ పాద భజన చేతను కోపాదులు తొలగు వేగ కూర్చున్ ముక్తిన్ చూపించు భక్తి మార్గము పాపారణ్యము దహించు పవన కుమారా. శ్రీ ఆంజనేయ, నీ పాద భజన వలన కోపాది వికారములు పోను, శీఘ్రముగా మోక్షము కలుగును, భక్తి మార్గమును కనపరుచును, పాపములతో కూడిన అడవిని పూర్తిగా కాల్చివేయును స్వామి. సంతాపమణగు ధన సంతాన ప్రాప్తియగును సాత్విక గుణమత్యంతమలరు బాపును ఏవంతయైన దీని విన్నన్ పవన కుమారా పవన కుమారా పవన కుమారా. శ్రీ మారుతి వీరాంజనేయ, ఓ పవన కుమారా, ఈ పవనాంజలిని విన్నవారలకు నీ దయ వలన దుఃఖము ఉండదు, ద్రవ్యము లభించును, మంచి సంతానము కలుగును, సాత్విక గుణములు చేకూరును, అన్ని బాధలను పోగొట్టును, ఇది నిశ్చయము. నీ భక్తులను నీవే రక్షించుము, వారికి సర్వశుభములు నీవే చేకూర్చుము.